సిరిసిల్ల మున్సిపల్ 8వ వార్డులో కోవిడ్ బాధితులకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈరోజు 8వ వార్డు కౌన్సిలర్ చెన్నమనేని కీర్తి కమలాకర్ ఆధ్వర్యంలో పెద్దూరు వార్డు కార్యాలయం వద్ద కోవిడ్ బాధితులకు సరుకులను అందించారు. కార్యక్రమంలో నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు, జూపల్లి కృష్ణ లబ్ధిదారులు పాల్గొన్నారు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారు మనం స్కూళ్ళలో మధ్యాహ్నం భోజనం పెట్టేవారికి వారికి ఇప్పుడు సంవత్సరం నుంచి స్కూల్ అనేది మూసివేయడం జరిగింది. వారిని ఆదుకోనికి ఈ సత్యసాయి ట్రస్ట్ వారు 15 కిలోల బియ్యాన్ని నిత్యావసర సరుకులు సరిపడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ట్రస్ట్ వారు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదే 8వ వార్డులో మేము కరోనా బాధ్యతలకు ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుతాను. వచ్చులు మూలసారి మా కౌన్సిలర్ మాకు పంపించినారు, అలాగే కృతజ్ఞతలు. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారు కోవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులు, అలాగే మిడ్ డే మీల్స్ వాళ్లకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే 15 మంది సత్యసాయి ట్రస్ట్ వారు ఇంతకు మునుపు మన హరిహర ఫౌండేషన్ వారు ఒక 12 మందికి, ఇలాగే మన దాతలు చాలామంది ఇంతకుముందు గత సంవత్సరం కూడా మన కోవిడ్ బాధితులకు ఒక 450 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సెకండ్ విడత ఈ మహమ్మారి నుంచి సరే కొందరు సురక్షితంగా అందరు చాలామంది జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఈ వచ్చిన దానికై మరీ పూర్తి పేదవారిని ఎన్నుకొని మొత్తం హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వారు 12 మందికి, అలాగే శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారు 15 మందికి 27 మందికి ఈ రెండో విడత ఇవ్వడం జరిగింది. ఈ మన సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆర్గనైజరు ముద్దనహల్లి తెలంగాణ కోఆర్డినేటర్ మంచాల రామ్మూర్తి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వారు మన మా పద్మనాయక కళ్యాణ మండపంలో ఇచ్చిన రోజు కొంత మా గ్రామం మా వార్డులో కూడా కొందరికి ఇట్లా కోవిడ్ వచ్చింది అనగానే వారు స్పందించి 15 మందికి మేము అని అనేది కొంత సరే ఇక అందరికీ మొదలే అందరి మన ఆధార్ కార్డులు అవి అన్నీ కలెక్ట్ చేసి పంపడం జరిగింది. పంపిన వారు తక్షణమే స్పందించి వారు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.